ఏజెన్సీలో మలేరియా వణికేస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో చదువుకోవడానికి ప్రభుత్వ అతిథిగృహాలకు వచ్చిన విద్యార్థులు డెంగ్యూ మలేరియా జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం వస్తే తాము ఏం చేస్తామంటూ వార్డెన్లు చేతులెత్తేస్తున్నారు. వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తమకు తెలియదని, హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమిస్తే వారికి సరైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తామంటున్నారు వార్డెన్లు. పాఠశాలలో విద్యార్థులకు ఎవరైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు హెల్త్ అసిస్టెంట్స్ లేకపోవడం వల్ల కొంత సమస్య అనేది ఏర్పడుతుంది. మేము ఎంత పిల్లవాడికి హాస్పిటల్ వరకు తీసుకెళ్ళినా కూడా కన్సర్న్డ్ సబ్జెక్టు మాది కాదు కాబట్టి, వైద్యం మీద అవగాహన లేదు కాబట్టి ఒకదానికి ఇంకొకటి జరిగితే తీవ్రమైన ఇబ్బంది అనేది వస్తుంది. అందుకాబట్టి ప్రభుత్వం వారు ప్రతి పాఠశాలకు కూడా ఒక హెల్త్ అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మన విద్యార్థుల్ని అనారోగ్యం బారి నుంచి మనం కాపాడినట్లవుతాం. ఏజెన్సీలో వ్యాధులు నివారించడంలో అధికార యంత్రాంగం ఫెయిల్ అయిందని స్థానిక గిరిజనులు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ వసతి గృహాల్లో అధిక సంఖ్యలో మలేరియా డెంగ్యూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ అసిస్టెంట్లు లేకపోవడం ఈ సమస్య వస్తున్నాయని, వెంటనే వారిని ప్రభుత్వం నియమించాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈరోజు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు తీర్చిదిద్దాలని స్కూల్లో ఈరోజు పిల్లలకి వేసినప్పుడు ప్రతి స్కూల్లో మలేరియాతో, టైఫాయిడ్తో, డెంగ్యూతో అనేక మంది బాధపడుతున్నారు. ఏ హాస్పిటల్లో వెళ్ళినా విద్యార్థులు క్యూ కడుతున్నారు. దానికి ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ప్రతి స్కూల్లో హెల్త్ వాలంటీర్ అనేవాళ్ళు ఉండేవారు, కానీ ఈరోజు హెల్త్ వాలంటీర్ అనేవారు లేరు. మొన్నటికి మొన్న అరకువేలి మండలంలో బస్కి గ్రామానికి చెందిన విద్యార్థి కూడా చనిపోవటానికి కారణం, ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి తప్ప మరొకటి కాదు. మరి మొన్నటిదాకా విశాఖ ఏజెన్సీ ఉంది, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 20 మంది శిశు మరణాలు జరిగాయి అంటే ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి స్కూల్లో హెల్త్ వాలంటీర్లను నియమించాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.